హలో ఫ్రెండ్స్, ముందుగా చూడండి స్క్రాచ్ కార్డ్స్ అయితే చూడండి. స్క్రాచ్ కార్డ్స్ అయితే స్క్రాచ్ చేస్తున్నాను. నాకైతే చూడండి 3 స్క్రాచ్ కార్డ్స్ అయితే ఫ్రీగా వచ్చాయి. జస్ట్ చూడండి వీడియో మాత్రం ఎండ్ వరకు చూడండి. 3 స్క్రాచ్ కార్డ్స్ అయితే మీ ముందే నేను స్క్రాచ్ చేసి చూపిస్తున్నాను. చూడండి 9 వచ్చింది, 15 వచ్చింది. నెక్స్ట్ చూద్దాం, నెక్స్ట్ అయితే చూద్దాం. మీకు ఎక్కువ మనీ కూడా వస్తాయి చేస్తే. ఇప్పుడు వీడియో మాత్రం మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూడండి. నాకు 14 వచ్చింది మీ ముందే. నేను 38 రూపీస్ అయితే ఎండ్ చేశాను సింపుల్గా. ఇది అయితే వీడియో మాత్రం మిస్ అవ్వకుండా ఎండ్ వరకు అయితే చూడండి. నేను 3 డేస్ అవుతుంది వీడియో చేయక, అందుకోసం మంచి వీడియోస్ చేద్దామని పెద్ద లూట్ వీడియోస్ చేద్దామనేది నేనైతే వీడియోసి మాత్రం మంచి ఎర్నింగ్ యాప్ అయితే తీసుకొచ్చాను. ఏమాత్రం మిస్ అవ్వకుండా వీడియో మాత్రం ఎండ్ వరకు చూడండి. మీరు ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. టెలిగ్రామ్లో ఛానల్లో తప్పకుండా జాయిన్ అవ్వండి. అందరికీ ముందుగా హ్యాపీ రక్షాబంధన్. ఈ వీడియో మాత్రం మిస్ అవ్వకుండా చూడండి. మంచి ఎర్నింగ్ మిస్ అవ్వకుండా అయితే చూడండి. వీడియో మాత్రం మిస్ అవ్వకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియోకి అయితే 10 లాక్స్ వస్తే మాత్రం నేనైతే గివ్ అవే ఇస్తాను. వీడియో మాత్రం టార్గెట్ 10 లాక్స్. 10 లాక్స్ అయితే సింపుల్ 10 లాక్స్ అయితే మీరు కొడతారనుకుంటున్నాను. కొట్టి మీ కామెంట్ సెక్షన్లో మాత్రం మీరు కామెంట్ నెంబర్ అయితే ఇవ్వకండు. ఇవ్వకుండా నన్ను టెలిగ్రామ్లో కాంటాక్ట్ అవ్వండి. టెలిగ్రామ్లో నేను జాయిన్ అయితే నేను అక్కడ అమెజాన్ గిఫ్ట్ కార్డ్స్ అయినా పేటిఎం వాచెస్ అయినా నేను గివ్ అవే అక్కడే ఇస్తాను. ఇక్కడైతే కాంటాక్ట్ అయితే మీ నెంబర్ అయితే ఇవ్వకండి. జస్ట్ టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. మీకు వీడియోకి సంబంధించిన కామెంట్ అయితే చేయండి. ఏమాత్రం మిస్ అవ్వకుండా వీడియో మాత్రం ఎండ్ వరకు చూడండి. మంచి లూట్ అయితే ఇది. ముందుగా అయితే చూడండి, ఈరోజు వీడియో వచ్చేసి గూగుల్ పేకి సంబంధించిన ఆఫర్ గురించి చెప్తాను. ఈ ఆఫర్లో ఏంటంటే మనం అన్లిమిటెడ్ స్క్రాచ్ కార్డ్స్ అయితే ఎండ్ చేసేయచ్చు. ముందైతే చూద్దాం. ఏదైతే నా గూగుల్ పే అకౌంట్ అయితే ఫ్రీక్వెంట్లీ అయితే ఎక్కువ యూజ్ చేయను, దీంట్లో 0 రూపీసే ఉన్నది. చూడండి ఇప్పుడు 0 రూపీసే ఉన్నవి. ముందైతే ఈ యాప్ అకౌంట్ నేమ్ చేయాలంటే మనం అయితే దీనికి సంబంధించిన డాటా అయితే క్లియర్ చేసి పెట్టుకోండి. ఈ అకౌంట్ అయితే చూడండి, ఈ అకౌంట్లో అయితే ఆఫర్లు ఉన్నాయి, చాలా ఆఫర్స్ అయితే ఉన్నవి. ఈరోజు ఆఫర్లు వచ్చేసి ఏ ఆఫర్ గురించి చెప్తాను కూడా ఇప్పుడు ముందు చెప్తాను. చూడండి ఈరోజు ఆఫర్ వచ్చేసి ఈ ఆఫర్ గురించి చెప్తాను. ఈ ఆఫర్లో ఏంటంటే మనం అన్లిమిటెడ్ స్క్రాచ్ కార్డ్స్ అయితే ఎండ్ చేసుకోవచ్చు. అయితే ఈ ట్రిక్ అయితే నేను అకౌంట్లో యూజ్ చేశాను. ఈ అకౌంట్ అయితే దీనికి డాటా అయితే క్లియర్ చేస్తాను. ఇప్పుడు చూడండి ఇంకా డాటా అయితే క్లియర్ చేస్తాను. చూడండి డాటా అయితే ఇక్కడ క్లియర్ చేసేసాను. ఈ యాప్కి సంబంధించిన గూగుల్ పేది డాటా క్లియర్ అయ్యింది. ఏం కాదు, మీ మెయిల్కి మళ్ళీ మెయిన్ అకౌంట్ డాటా బ్యాక్ అయిపోతే అయిపోతుంది. ఏం కాదు, డాటా క్లియర్ చేస్తే జీమెయిల్ డాటా క్లియర్ చేస్తే ఏం కాదు మీకైతే గూగుల్ పేకి. ఇప్పుడు అయితే దాని నెంబర్ అయిన ఓటీపీ చేసి నేను లాగిన్ అయితే అయిపోయాను. ఇక్కడ న్యూ జీమెయిల్ అకౌంట్ అయితే పెట్టండి. మీకు స్క్రాచ్ కార్డ్స్ ఏంటంటే మనకి ఆల్రెడీ అయితే ఫ్రీక్వెంట్లీ మనకు వచ్చినట్టయితే రాదు ఎక్కువ శాతం. ఇప్పుడైతే న్యూ మెయిల్ అయితే ఇచ్చేసారనుకో మనకైతే ఎక్కువ శాతం మనీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఒక లేకపోతే మనకి ఓల్డ్ జీమెయిల్ యూజ్ చేసిన మెయిల్ యూజ్ చేస్తే మాత్రం మనకి ఏమంటే బెటర్ లాగ్ నెక్స్ట్ టైం వస్తుంది. ఇప్పుడైతే నా అకౌంట్ అయితే నా జీమెయిల్ పెట్టి ఫటాఫట్ అయితే జీమెయిల్ తోటి అకౌంట్ అయితే క్రియేట్ అయితే చేసేసాను. ఫటాఫట్ పర్మిషన్ ఇచ్చేసాను, క్రియేట్ చేశాను. ఇప్పుడు చూద్దాం దీంట్లో ఆఫర్ ఉందో లేదో. దీంట్లో అయితే ఆఫర్ ఉన్నా చూడండి, ఇక్కడ 3 స్క్రాచ్ కార్డ్స్ ఎంజాయ్ చేసుకోవచ్చు. పే 150+ రూపీస్. దీనికి సంబంధించిన అన్లిమిటెడ్ ట్రిక్ అయితే చెప్తాను. ముందైతే మీరు క్రియేట్ చేసిన మెయిల్లో అయితే మీరు న్యూ మెయిల్కి అయితే బ్యాంక్ అకౌంట్ అయితే యాడ్ చేయాలి. అయితే ఫటాఫట్ బ్యాంక్ అయితే యాడ్ అయిపోతాను. ఎవరికైతే బ్యాంక్ అకౌంట్ లేకపోతే నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. కోటక్ మహీంద్ర బ్యాంక్ అకౌంట్ అయితే ఫ్రీగా A11 అకౌంట్ అయితే తీసుకోవచ్చు మీరు 0 అకౌంట్ అయితే. ముందైతే సారీ ప్రాబ్లం వచ్చింది, కానీ అయితే నేను దీన్ని ఫటాఫట్ అయితే యాడ్ చేసేసుకుంటాను. ఇక్కడ యాడ్ అయితే అవుతుంది, యాడ్ బ్యాంక్ అకౌంట్. ఇక్కడ ఫటాఫట్ అయితే యాడ్ అయిపోయింది. చూడండి యాడ్ అయితే అయిపోయింది. ఇక్కడ నేమ్ సెట్ తీసుకోమని ఏమైతే ఇచ్చేసాయి. ఇక్కడ చూడండి డిస్కవర్ పేమెంట్ అని ఉంది. అయితే డిస్కవర్ పేమెంట్ అంటే మనం ఈ ఆఫర్లో ఏంటంటే ఒక వన్ వీక్లో 3 స్క్రాచ్ కార్డ్స్ అయితే ఎండ్ చేసుకోవచ్చు ఒక మెయిల్ అకౌంట్కి అని చెప్పేది ఏంటంటే ఒక మెయిల్ అకౌంట్కి ఒక వీక్లో 3 స్క్రాచ్ కార్డ్స్ అయితే ఎండ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీనికి సంబంధించిన ట్రిక్ చెప్తాను. ముందైతే నేను ఇక్కడ పేమెంట్ అయితే చేస్తున్నాను, అందుకోసం బ్లాక్ కలర్ వస్తుంది. ఇక్కడ పర్మిషన్స్ ఇచ్చామండి. ఎవరికైనా మీ ఫ్రెండ్కి లేకపోతే ఎవరికైనా ఒక 150+ రూపీస్ అయితే పంపించండి. నేనైతే నా ఫ్రెండ్కి పంపిస్తున్నాను, అందుకోసం బ్లాక్ వస్తుంది. స్క్రీన్ చూడండి, ఇక్కడ సెక్యూరిటీ రీజన్స్ వల్ల బ్లాక్ అయితే వస్తుంది. ఇక్కడ బ్లాక్ అయితే వచ్చింది. నేనైతే పేమెంట్ చేసేస్తాను. ఇక్కడ పేమెంట్ అయితే చేసేసాను చూడండి. 150 రూపీస్ అయితే 170 రూపీస్ అయితే పేమెంట్ చేశాను. ఇక్కడ చూడండి నాకు ఇన్స్టెంట్గా స్క్రాచ్ కార్డ్ అయితే వచ్చింది. ఒకరికి పేమెంట్ చేయకూడదు. 150 రూపీస్ అయితే ఒకరికి పేమెంట్ చేయకూడదు. ఈ డిఫరెంట్ యూజర్స్కి అయితే చేయాలి. మీకు దగ్గర క్యూఆర్ ఉన్నా క్యూఆర్ కూడా పేమెంట్ చేసినా ఓకే, కౌంట్ అయితే అవుతుంది. ఇప్పుడు నేను ఫస్ట్ పేమెంట్ చేశాను, రివార్డ్లోకి వెళ్ళి చూపిస్తాను. చూడండి ఇక్కడ 170 రూపీస్ అయితే నేను పంపించాను. నా ఇంకో కాంటాక్ట్కి పంపించాను, మా ఫ్రెండ్కి కూడా. అది ఇంకొక పేమెంట్ చేస్తున్నాను. చూడండి ఇక్కడ మీకు చూపించట్లేదు, ఎందుకంటే సెక్యూరిటీ రీజన్స్ బ్లాక్ అవుతుంది. నేను ఫోన్ డైరెక్ట్ యూజ్ చేయట్లేదు కాబట్టి ఇక్కడ బ్లాక్ అయితే వచ్చింది. చూడండి ఇక్కడ అయితే పేమెంట్ చేసేసాను, యూపీఐ నుంచి పేమెంట్ చేసేసాను 170. నా ఇంకో క్యూఆర్కి అయితే పేమెంట్ చేసేసాను. ఇక్కడ 170 అయితే పే చేశాను. ఇక్కడ డన్మేట్ యాప్ చేస్తే చూడండి ఇంకో స్క్రాచ్ కార్డ్ అయితే వచ్చింది. ఇన్స్టెంట్గా ఇంకో స్క్రాచ్ కార్డ్ అయితే వచ్చింది. ఇక్కడ దీనికైతే పేమెంట్ చేసేసాను నేను. ఇక్కడ చూడండి రివార్డ్లోకి వెళ్ళి చూపిస్తాను. 2 పేమెంట్స్ చేశాను. 2 పేమెంట్స్కి
టూ స్క్రాచ్ కార్డ్స్ అయితే వచ్చావి, టూ స్క్రాచ్ కార్డ్స్ అయితే వచ్చావి. ఇప్పుడు ఇంకొక పేమెంట్ చేసేస్తాను. త్రీ పేమెంట్స్ త్రీ డిఫరెంట్ యూజర్స్కి వేస్తేనే మనకి స్క్రాచ్ కార్డ్ ఎలిజిబుల్ అవుతుంది, ప్లస్ మనకి ఎక్స్ట్రా మనీ అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉన్నది. దీని నుంచి నాకు తెలిసిన యూజర్స్ అయితే 1000 రూపీస్ కూడా ఎర్న్ చేశారు ఒక వీక్లో. నేను చెప్పేది దానికి సంబంధించిన ప్రూఫ్స్ కూడా నేను టెలిగ్రామ్లో పెడతాను, 1000 రూపీస్ ఎలా ఎర్న్ చేశారు. ఇక్కడ థర్డ్ పేమెంట్ అయితే చేస్తున్నాను చూడండి, థర్డ్ పేమెంట్ అయితే ఇక్కడ చేసేసాను. స్క్రీన్ బ్లాక్ వస్తుంది, కొంచెం అర్థం చేసుకోండి. సెక్యూరిటీ రీజన్స్ ఇక్కడ యూజ్ అండి. ఇక్కడ థర్డ్ పేమెంట్ చేశాను. థర్డ్ పేమెంట్ చేసిన తర్వాత నాకైతే ఇక్కడ మనకి చూపేయలేదు స్క్రాచ్ కార్డ్ వచ్చిందని, కానీ కాసేపు టైం తర్వాత మనకైతే స్క్రాచ్ కార్డ్ అయితే వస్తుంది. సో ఇక్కడ ఫీడ్బ్యాక్ ఏమంటుంది, ఇదంతా కట్ చేసేయండి. ఇక్కడ థర్డ్ పేమెంట్ అయితే చేసేసాను, థర్డ్ పేమెంట్ అయితే చేసేసాను చూడండి. ఇక రివార్డ్లోకి వెళ్ళి చూపిస్తున్నాను, రివార్డ్లోకి అయితే నాకు ఇంకా స్క్రాచ్ కార్డ్ రాలేదు. వెయిట్ చేయండి, 5 మినిట్స్ తర్వాత 5 to 10 seconds అయితే పడుతుంది. 1 మినిట్ కూడా పడుతుంది, అప్పుడప్పుడు 5 మినిట్స్ కూడా పడుతుంది. ఇక్కడైతే వెయిట్ చేస్తాను, వెయిట్ చేస్తే చూడండి. ఇక్కడ దీని అయితే స్క్రీన్ షాట్ తీసుకుని ఇక్కడ పై నోటిఫికేషన్ వచ్చింది, ఎన్నెట్ స్క్రాచ్ కార్డ్ అని వచ్చింది. ఇక్కడ మళ్ళీ వెళ్ళి చూపిస్తే రిఫ్రెష్ చేస్తాను దీన్ని. ఇక్కడ రిఫ్రెష్ అయితే చేస్తాను చూడండి, ఇక్కడ ఏమాత్రం మిస్ అవ్వకుండా చూడండి. రిఫ్రెష్ చేసి ఇక్కడ బ్యాక్ అయితే వచ్చేసి మళ్ళీ రివార్డ్లోకి వెళ్ళాను. ఇక్కడ చూడండి ఇన్స్టెంట్గా థర్డ్ స్క్రాచ్ కార్డ్ అయితే యాడ్ అయిపోయింది. ముందైతే దీన్ని స్క్రాచ్ చేసి చూపిస్తాను, దీనికి సంబంధించిన ట్రిక్ కూడా చెప్తాను, అన్లిమిటెడ్ ఎలా చేయాలి అప్పుడు చెప్తాను. వీడియో మాత్రం ఇంట్రో చూడండి. అది ఆఫర్ అయితే నేను కంప్లీట్ అయ్యలేదు, ఆటోమేటిక్ అకౌంట్ అయిపోయింది అది నాకు తెలియదు. ఇక్కడ అయితే నేను చెప్పిన ఆఫర్ చూద్దాం, ఏదైతే అయిపోయింది. ఇక్కడ 1000 రూపీస్ 2000 రూపీస్ అని ఉన్నది. 1000 రూపీస్ వచ్చిన వాళ్ళు ఉన్నారు మీకు తెలుసు, మాకు నాకు కూడా తెలుసు, నేను కూడా చూశాను వాళ్ళకి వచ్చి. నాకు స్క్రీన్ షాట్ కూడా సెండ్ చేశారు వాళ్ళు. ఇక్కడ చూడండి నాకు యూఎన్ 9 రూపీస్ ఫస్ట్ క్లాస్ కార్లో అయితే 9 రూపీస్ అయితే వచ్చింది. ఇప్పుడు దీనికి ఆఫర్కి సంబంధించి మనం 100 రూపీస్ అయితే సింపుల్ ఎర్న్ చేసుకోవచ్చు. ఇక్కడ అయితే చూడండి ఇక్కడ 15 రూపీస్ అయితే పంపించారు. మీకు 150 రూపీస్ కన్నా ఎక్కువ పంపించినా మీకైతే ఎక్కువ అయితే మనీ వచ్చే ఛాన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ 14 రూపీస్ అయితే ఉన్నాయి. నేనైతే జస్ట్ మనీ ట్రాన్స్ఫర్ చేసి మనకు 38 రూపీస్ అయితే ఎర్న్ చేశాను. నేను 38 రూపీస్ అయితే సింపుల్ వేలో 38 రూపీస్ అయితే ఎర్న్ చేశాను. దీనికోసం అన్లిమిటెడ్ ట్రిక్ ఎలా చేయాలంటే ఇప్పుడు చెప్తాను, మంచిగా వినండి. నేనైతే చేసి చూపించలేదు. ఇప్పుడు సేమ్ మళ్ళీ నేను స్టార్టింగ్ ఎలా ట్రిక్ చేశాను ఆ ట్రిక్ యూజ్ చేసి మళ్ళీ డేటా క్లియర్ చేయండి. డేటా క్లియర్ చేసి మీరు ఒకవేళ మీ దగ్గర 2 బ్యాంక్ అకౌంట్స్ 2 నెంబర్స్కి 2 బ్యాంక్ అకౌంట్స్ ఉంటాయి, ఇంకొక బ్యాంక్ అకౌంట్ని క్లోన్ చేసి ట్రై చేస్తే అప్పుడు కూడా బెటర్ ఉంటుంది. మెయిన్ అకౌంట్ కూడా ఏం కాదు, ఇట్లా చేసినా ఏం కాదు, మెయిన్ అకౌంట్ కూడా మీరు ఎక్స్ట్రా ట్రై చేయకుండా 2-3 అకౌంట్స్ అయితే ట్రై చేయండి. ఇప్పుడు అన్లిమిటెడ్ ఎలా అంటే దీన్ని డేటా క్లియర్ చేయండి, మళ్ళీ న్యూ మెయిల్ తోటి సేమ్ ప్రాసెస్ చేయండి. సేమ్ ప్రాసెస్ చేసి మళ్ళీ సేమ్ మనీ పంపించండి. మనీ పంపిస్తే అప్పుడు మళ్ళీ స్క్రాచ్ కార్డ్ వస్తుంది, సేమ్ బ్యాంక్ అకౌంట్కే మళ్ళీ మళ్ళీ మనీ అయితే యాడ్ అవుతుంది. ఇదే అన్లిమిటెడ్ ట్రిక్, ఇదే ట్రిక్ అయితే ఈ వీడియోకి సంబంధించిన అన్లిమిటెడ్ ట్రిక్. ఏమాత్రం మిస్ అవ్వకుండా ట్రిక్ అయితే ట్రై చేయండి. ఈ ఆఫర్ వచ్చేసి మనకి సెప్టెంబర్ దాకా ఉన్నది, మిస్ అవ్వకుండా ఎవ్రీ వీక్ ట్రై చేయండి. మీకు ఎక్స్ట్రా మెయిల్స్ లేకపోతే క్రియేట్ చేసుకోండి. మెయిల్ ట్రిక్ అయితే 2-3 మెయిల్స్ అయితే ఒక నెంబర్ తోటి కూడా క్రియేట్ చేసుకోవచ్చు. సింపుల్ వేలో మెయిల్స్ క్రియేట్ చేయండి, ట్రై చేయండి. మీ గూగుల్ అకౌంట్ నుంచి మళ్ళీ మీకు కాంటాక్ట్స్ అయితే బ్యాకప్ అయితే అవుతుంది గూగుల్ పేలో. ఇదైతే మంచి ట్రిక్, ట్రిక్ మిస్ అవ్వకుండా ఎవ్రీ వీక్ ట్రై చేయండి. నేను ఎవ్రీ వీక్ ట్రై చేస్తున్నాను, మనీ కూడా ఎర్న్ చేసుకున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. టెలిగ్రామ్లో తప్పకుండా జాయిన్ అవ్వండి, పార్టిసిపేట్ అయినందుకు.